బిట్కాయిన్ అదొక ఊహాత్మక సొమ్ములు అనుకోవాలేమో, అది పెద్ద ఎత్తున ప్రారంభం కావడం, ఒక్కసారిగా అప్పు, ఒక్కసారిగా డౌన్, పేరైతే వాల్యూ ఉంది కానీ ఆ వాల్యూ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉండదో తెలియదు. అదొక లాటరీకి ఎక్కువను, పేకాటకి తక్కువ అలాగా తయారైపోయింది. దీన్ని ఇప్పుడు కొన్నిట్లో వాడతాం అన్నటువంటిది కొన్నిట్లో అంగీకరిస్తూ ఉంటే, ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది అమెజాన్ బిట్కాయిన్ కరెన్సీని అంగీకరిస్తుంది అన్నటువంటిది. దాంతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, వాట్సాప్ గ్రూపులలో బాగా సర్క్యులేట్ అయింది. త్వరలో అమెజాన్ వాళ్ళు బిట్కాయిన్ని వాడబోతున్నాను, దీన్ని అమెజాన్ తాజాగా తోసిపుచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో బిట్కాయిన్ని మా సంస్థ అంగీకరించబోదు అన్నటువంటిది. వాళ్ళకి చక్కగా ఎప్పటికప్పుడు డబ్బులు వస్తున్నాయి, ఏ దేశానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఆ దేశంలో ఇవ్వగానే ఆ దేశపు కరెన్సీ వస్తుంది. బ్రిటన్లోకి పోతే అక్కడి నుంచి పౌండ్లు వస్తుంటే, ఇటు పక్కన అమెరికా నుంచి డాలర్లు వస్తుంటే, ఇండియాలో నుంచి రూపాయలు వస్తుంటే, ఏ కరెన్సీలో ఆ కరెన్సీలో డబ్బులు వస్తూ ఉంటే దాన్ని తీసుకెళ్ళి బిట్కాయిన్ అనేటువంటి దాంట్లో పెట్టి నోట్లోకి వచ్చిన ముద్దను తుప్పుక్కని ఊసుకోవడానికి ఎవరు సిద్ధపడతారు. అందుకనే అమెజాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చి చెప్పింది.